Hi friends, I am Pannagandi Shivaya, Director of Sri Anu Publications. Mitulara, ee roju Nootana Vidya Vidhananiki Sambandhinchi Rashtra Prabhutvam oka manchi nirnayam teesukundi. Ade vidhanga teachers badrilu mari ye nishpattina undali anetatuvanti vaati meeda kuda konni nirnayalu teesukundi. Vaatikante munduga రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టెట్టో డిఎస్సి అభ్యర్థులు, యూట్యూబ్లో ఉన్నటువంటి శ్రీ అను పబ్లికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మరి ఎప్పటికప్పుడు మా దగ్గర నుంచి వచ్చేటటువంటి వీడియోస్ని విని తర్వాత ప్లేస్టోర్లోకి వెళ్ళి శ్రీ అను పబ్లికేషన్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు యాప్ వలన మంచి ఉపయోగాలు ఉన్నాయి. అను పబ్లికేషన్ యాప్ వలన మీకు ఎప్పటికప్పుడు టెట్టో డిఎస్సికి సంబంధించి ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, ఎన్ని వీడియోస్ ఉండే చూసుకోవచ్చు, ఎన్ని క్లాసులు ఏ రేంజ్లో ఉండే చూసుకోవచ్చు. అదేవిధంగా ఫ్రీ టెస్టులు రాసుకోవచ్చు, డైలీ టెస్టులు ప్రతిరోజు తక్కువ ఖర్చుతో మరి అతి ముఖ్యమైనటువంటి అత్యున్నతమైనటువంటి ఉపాధ్యాయ ఉద్యోగాన్ని మీరు పొందగలరు. మరి ఈనాడు ఎన్నో ప్రచారాలు జరుగుతున్నాయి, యాప్ వలన ఉద్యోగం రాదు, అదేవిధంగా రకరకాలైనటువంటి ప్రచారాలు జరుగుతున్నాయి. మరి ఎవరు కూడా వాటన్నింటిని దృష్టిలో పెట్టుకోకుండా ఈ చెవుతో విని ఈ చెవుతో వదిలేసి మీకు కావాల్సింది ఏంటి? ఉద్యోగం. ఆ ఉద్యోగం ఎలా కావాలి? అతి తక్కువ రేటుకి టెక్నాలజీ ద్వారా, డిజిటల్ టెక్నాలజీ ద్వారా, యాప్ ద్వారా, ఒక చిన్న ఫోను, ఒక రెండు లేదా 300 రూపాయలు నెట్ కార్డు ఉంటే మీరు ఉద్యోగం చేసుకుంటూ మీరు మీ కాళ్ళ మీద మీరు నిలబడుతూ మరి ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా మీరు కైవసం చేసుకోవచ్చు ఈ యాప్ ద్వారా. ఈ మన వీడియోస్ ద్వారా కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి అభ్యర్థి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి టెట్టో డిఎస్సి అభ్యర్థి అతి తక్కువ రేటుకే మరి దీన్ని మీకు అందిస్తున్నాం. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. ఈ వీడియోని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి టెట్టో డిఎస్సి అభ్యర్థికి చేరే విధంగా దీన్ని షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. సో ఇప్పుడు అతి ముఖ్యమైనటువంటి సమాచారం. విద్యలో విప్లవం. 1వ తరగతికి ముందే PPE 1, PPE 2, ప్రీ ఫస్ట్ క్లాస్. వచ్చే ఏడాది నుండి నూతన విద్యా విధానం, జాతీయ నూతన విద్యా విధానంపై సమీక్షలో సీఎం. అంటే 5+3+3+4 అమలుకు సూత్రప్రాయంగా అంగీకారం. నేను చెప్పాను ఆల్రెడీ 5+3+3+4 అంటే ఏంటో చెప్పాను. మరి దీంట్లో ఉపాధ్యాయ పోస్టులు ఏ విధంగా ఉంటాయో చెప్పాను. టీజీటీ పోస్టులు పోస్టులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారన్నమాట. అదేవిధంగా ఎస్జీటీ పోస్టులు కూడా చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటాయన్నమాట. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని మరి విద్యార్థులు ఉపాధ్యాయుల నిష్పత్తికి అనుగుణంగా బదిలీలు, టీచర్ ట్రాన్స్ఫర్స్, దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకంటే టీచర్ ట్రాన్స్ఫర్స్కి ఉపాధ్యాయ పోస్టులకి దగ్గర సంబంధం ఉంది. ఎప్పుడైతే ట్రాన్స్ఫర్స్ జరిగినాయో ఖాళీలు ఎన్ని ఉన్నాయో ప్రభుత్వానికి చేరుతుందన్నమాట. ఖచ్చితమైనటువంటి లెక్కలు ప్రభుత్వానికి వస్తున్నాయి. సో ఇన్ని ఖాళీలు ఉన్నాయి కాబట్టి ఎంతమంది టీచర్స్ని ఫిలప్ చేయాలి. అదేవిధంగా అడ్మిషన్లు బాగా పెరుగుతున్నాయి ఈ కోవిడ్ సమయంలో. ఒక పేరెంట్స్, తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలకు పంపించాలంటే డబ్బు లేదు కాబట్టి మరి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలలో అద్భుతంగా తయారవుతున్నాయి కాబట్టి మరి మా పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో పంపిస్తే మరి మంచి చదువు వస్తుంది అనేటటువంటి ధోరణి పిల్లల యొక్క తల్లిదండ్రుల్లో ఏర్పడింది కాబట్టి
మరి ఫలితంగా ఎప్పుడైతే పిల్లల సంఖ్య పెరుగుతారో దానికి అనుగుణంగా టీచర్స్ సంఖ్య కూడా పెరగాలి కాబట్టి త్వరలో ఇది అయిపోయిన వెంటనే టీచర్ ట్రాన్స్ఫర్స్ అయిపోయిన వెంటనే ఈ టెట్ ఫస్ట్ టెట్ వస్తుంది తర్వాత డిఎస్సి వస్తుంది సో దీనికి సంబంధించినటువంటి నిర్ణయం త్వరలోనే తీసుకుంటారన్నమాట కాబట్టి మిత్రులారా మీరు దీన్ని దృష్టిలో పెట్టుకుని మీరు నెక్స్ట్ టెట్ డిఎస్సికి అందరూ రెడీ అవ్వాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీకు అదేవిధంగా మరి ఈ విధంగా ప్రతి పిల్లవానికి మంచి చక్కగా నూతన విద్యా విధానాన్ని అందిస్తున్నారు అదేవిధంగా ఎప్పటి నుంచి 2021 22 విద్యా సంవత్సరం నుంచి దీన్ని అమలు చేయబోతున్నారు మన రాష్ట్రంలో అంటే వచ్చే విద్యా సంవత్సరం నుండి దీన్ని అమలు చేస్తున్నారు అంటే ఎప్పుడైతే నూతన విద్యా విధానాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారో అమలు చేస్తున్నారో మరి చాలా సమూలమైనటువంటి మార్పులు వస్తున్నాయి త్వర భవిష్యత్తులో దానికంటే ముందు మరి ఈ టెట్ డిఎస్లో ఎలాంటి మార్పులు ఉండవు కాబట్టి ఏదైనా ఒక కొత్త విధానాన్ని ప్రవేశపెట్టాలంటే సంవత్సరం సంవత్సరం అవకాశం ఇవ్వాలి పిల్లలకి ఒక సంవత్సరం తర్వాత కానీ మార్పులు రావు సో దానికంటే ముందు టెట్ డిఎస్సి రేపు వచ్చేటటువంటి టెట్ డిఎస్సిలో ఎలాంటి మార్పులు ఉండవు ఇప్పుడు ఉన్నటువంటి సిలబస్ అదేవిధంగా తెలుగు ఇంగ్లీష్ మీడియంలోనే పేపర్ ఉంటుంది కాబట్టి మరి మీరు త్వరపడండి మీరు త్వరపడితేనే మరి త్వరగా మీరు ఈ టెట్ డిఎస్సిలోనే మీరు బయటపడితే మరి భవిష్యత్తులో ఎన్నో మార్పులు వస్తాయి మరి ఎలాంటి మార్పులు వస్తాయో మరి మనకు తెలియదు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని మరి ప్రతి ఒక్కరూ ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా ప్రమాణాలు బాగుండాలి రాష్ట్ర ప్రభుత్వం ఏమాలోచిస్తుందంటే పిల్లలకి మంచి స్టాండర్డ్ ఉండాలి మంచి స్టాండర్డ్ ఉండాలంటే మంచి ఉపాధ్యాయులు ఉండాలి ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలి అదేవిధంగా రిక్రూట్మెంట్ జరగాలి ఆ విధమైనటువంటి అడుగులు ప్రభుత్వం వేస్తుంది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి అత్యున్నతమైనటువంటి ప్రియారిటీలో మరి పాఠశాల విద్య అనేటటువంటి మరి ముఖ్యమైనటువంటి ప్రియారిటీ అయిపోయిందన్నమాట కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని దీన్ని కూడా చక్కగా చేస్తున్నారు అదేవిధంగా ఉపాధ్యాయ బదిలీలు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఉపాధ్యాయులకు ట్రాన్స్ఫర్స్ కూడా జరుగుతున్నాయి ఎప్పుడైతే ట్రాన్స్ఫర్స్ అయిపోయిన వెంటనే మరి మీకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు రెడీ ఉంటాయి దీన్ని దృష్టిలో పెట్టుకోండి మీరు సిలబస్ని ఎంతవరకు కవర్ చేస్తున్నారు ఏ విధంగా చదువుతున్నారో మీరే ఆలోచించాలి తర్వాత ఇది సాక్షి న్యూస్ పేపరు తర్వాత ఈనాడులో ఇంకొక ముఖ్యమైనటువంటి న్యూస్ వచ్చింది ఈరోజు ఏంటంటే పెండింగ్లోనే 4000 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ అంటే 2018 డిఎస్సికి సంబంధించి సుమారు 7902 పోస్టులని నోటిఫికేషన్లు ఇస్తే దాంట్లో 4000 పోస్టులు పెండింగ్లోనే ఉన్నాయి మీకు తెలుసు ఏంటంటే ఎస్జిటి పోస్టులు అదేవిధంగా పిఈటి పోస్టులు అదేవిధంగా లాంగ్వేజ్ పండిట్స్ సో దీనికి సంబంధించినటువంటి పోస్టులు పెండింగ్లోనే ఉన్నాయి ఎందుకు ఉన్నాయి అంటే ఎస్పెషల్ ఎస్జిటి పోస్ట్ ఈ పోస్టుల వల్లే నోటిఫికేషన్ లేట్ అయ్యి డిఎస్సి నోటిఫికేషన్ 2020 నోటిఫికేషన్ లేట్ అయినాయి ఎందుకంటే ఈ నోటిఫికేషన్ కంప్లీట్ అయిపోతే ఈ పోస్టులు కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ నోటిఫికేషన్ కొత్త నోటిఫికేషన్ రెడీ అవుతుందన్నమాట ఎందుకు పెండింగ్లో ఉన్నాయి అంటే మరి అప్పుడు మీకు తెలిసింది అను 2018 16 సెషన్లలో ఎగ్జామ్స్ జరిగినాయి ఎస్జిటి సంబంధించి మరి ఎప్పుడైతే 16 సెషన్లు ఎగ్జామ్స్ జరిగినాయో కొన్ని సెషన్స్లో పేపర్ ఈజీగా వచ్చింది మరి కొన్ని సెషన్స్ వాళ్ళకి పేపరు చాలా హార్డ్గా వచ్చింది ఈజీగా పేపర్ వచ్చినటువంటి వాళ్ళేమో ఎక్కువ మార్కులు సంపాదించారు పేపర్ హార్డ్గా వచ్చినటువంటి వాళ్ళు తక్కువ సంపాదించారన్నమాట ఉన్నటువంటి పోస్టులు అందరికీ సమానమే ఎప్పుడైతే హార్డ్గా వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళు కోర్టుకి వెళ్ళారన్నమాట మరి ఈజీగా పేపర్ వచ్చినటువంటి వాళ్ళకి పోస్టులు వచ్చినా మాకు రాలేదు మరి దీన్ని నార్మలైజేషన్ చేయండి అందరికి సమాన న్యాయం జరిగే విధంగా చేయండి అని కోర్టుకి వెళ్ళారు సో ఆ కోర్టు కేసు మన 1వ సెప్టెంబర్ ఫైనల్ హియరింగ్కి వచ్చింది అయిపోయింది అయితే ఆ తీర్పుని
రిజర్వ్లో ఉంచారన్నమాట. 14 రోజుల్లో ఈ తీర్పును వెలువరిస్తామని హైకోర్టు చెప్పడం జరిగింది. 14 రోజులు అయిపోయింది, మరి అతి త్వరలోనే దీనికి సంబంధించినటువంటి తీర్పు వస్తుంది, అది క్లియర్ అయిపోతుంది. ఎప్పుడైతే ఈ 2018కి సంబంధించినటువంటి ఈ పోస్టులు క్లియర్ అయిపోయినాయో, మరి నెక్స్ట్ మీరు అలర్ట్గా ఉండాలి, మీరు అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే ప్రభుత్వం మీద విమర్శలు వస్తున్నాయి. ఏమని వస్తున్నాయి, వచ్చి 2 సంవత్సరాలు అయింది, మరి ఒక డిఎస్సి కూడా ఒక టెట్ కూడా నిర్వర్తించలేకపోయారు వీళ్ళు అనేటటువంటి విమర్శలు వస్తున్నాయి. కాబట్టి ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి విమర్శల్ని భరాయించలేదు. కాబట్టి ఈ నెగిటివ్ రాకుండా ప్రభుత్వం చూసుకుంటుంది. కాబట్టి నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా విద్యార్థుల సంఖ్య పెరిగితే బోధన కష్టమే. రేపు కోవిడ్ సమయంలో ఎప్పుడైతే 5వ తారీఖున పాఠశాల ఓపెన్ చేశారో, ప్రైవేటు పాఠశాలలోకి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది ఉంది. ఎందుకంటే ఫీజులు కట్టలేకపోతున్నారు కాబట్టి తల్లిదండ్రులు. ప్రైవేటు పాఠశాలకు వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి మరి ఈ పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాల వైపుకే మొగ్గు చూపుతున్నారు. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్స్ బాగా పెరుగుతున్నాయి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో కూడా. తెలంగాణలో అయితే కొన్ని ప్రైవేటు పాఠశాలలో మోతేసుకుంటున్నారు, అమ్మకానికి కూడా పెట్టారన్నమాట. అదే విధమైనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కూడా రాబోతుంది. ఎందుకంటే ఇక భవిష్యత్తు అంతా ప్రభుత్వ పాఠశాలలదే, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు, ప్రభుత్వ పాఠశాలలో చదివేటటువంటి పిల్లలదే. దీన్ని దృష్టిలో పెట్టుకుని మరి మీరు ఎలాంటి ఆలోచన పెట్టుకోకుండా, ఎవరి మాటలు నమ్ముకోకుండా మీరు ముందుకు దూసుకుపోవాలని, మరి త్వరగా రెడీ బాగా చదివి మేము పెట్టేటటువంటి ఎగ్జామ్స్లో మంచి మార్కులు తెచ్చుకొని మరి అతి తక్కువ రేట్కి మేము అందిస్తున్నాం అన్నమాట యాప్ని, వీడియోస్ని. కాబట్టి ఆ వీడియోస్ని కూడా మీరు కైవసం చేసుకుని మరి ప్రతి ఆదివారం జరిగేటటువంటి ఎగ్జామ్స్లో మీరందరూ కూడా పార్టిసిపేట్ అవ్వాలని ఆశిస్తూ, మరి భవిష్యత్తు అంతా మీకు ఆనందదాయకంగా ఉండాలని ఉంటుందని నేను కోరుకుంటూ మీ శివయ్య.